కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వర్గ విభేదాలు రచ్చకెక్కుతూనే ఉండటం సర్వసాధారణం. అయితే తాజాగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పార్టీలో ఏర్పాటైన కమిటీల్లో లొల్లి సద్దుమణగకముందే కొత్త వివాదం మొదలైంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల విషయంలో మరో రచ్చకు తెరలేపింది. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో పలువురు నేతలు ఆగ్రహవేశాలకు గురవుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభానికి మరోవైపు ఇదే అంశంపై కోమటి రెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలతో రాజకీయం హీటెక్కింది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కామెంట్ చేయగా దానికి కౌంటర్ ఇచ్చారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి. హుజూర్నగర్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతియే సరైన అభ్యర్థి అని, రేవంత్ రెడ్డి చెప్పే పేరు తనకే కాదు జానారెడ్డికి కూడా తెలియదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. హుజూర్నగర్లో పోటీ చేసేది పద్మావతియే, గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని వ్యాఖ్యానించారు.